ఏంటి సిచువేషన్ ఇంకా నివురుగా పిన నిప్పులానే ఉందా అక్కడ అంతా కూడా मुख्य नेता प्रोटेस्ट दृश्य मन कदय ना हाई वोल्टेज प्रोटेस्ट की एंड पड़े उदय ना वेटर इपड़ेपड़ू मत इकड़ा क्लियर तरह दाखान संबंधी पुलिस कंप्लीट कंप्लीट इट मन चूस्ते कंप्लीट इट मन चूस्ते मिगल कैंडिडेट वाली अरे अरेस्टे मन की सो इपड़े ट्रैक क्लियर एग्जाक्टली 6 o'clock वरकू पुलिस वेटर अच्छे 6 o'clock वरकू मूवेंट प्रणीता सर फोन लाइन अदाट उ ఒకవైపైతే అయితే ఆందోళనకారులతో అధికారులు చర్చలు జరిపినప్పటికీ కూడా ఆందోళనకారులు వెనక్కు తగ్గట్లేదు రైల్వే స్టేషన్లో ఉండి మేము ఆందోళనలు కొనసాగిస్తాం రాష్ట్ర ప్రభుత్వ ఆస్తుల జోలికి వెళ్ళలేదు కేవలం కేంద్ర ప్రభుత్వ ఆస్తుల్ని మాత్రమే ధ్వంసం చేశాం మాకు కేంద్రానికి మాకు ఉన్న సమస్య గనుక మేము ఆదేశగానే వెళ్తున్నాం ఆందోళనకారులు చెప్తున్నప్పటికీ ఇంత విధ్వంసానికి కారణం అయితే అయ్యారు రైల్ స్టేషన్ను విడిచి వెళ్ళమని భీష్మించు కూర్చున్న నేపథ్యంలో అటు జీఆర్పీ అలాగే ఆర్పీఎఫ్ అలాగే స్పెషల్ స్టేట్ పోలీస్ కూడా అక్కడ చేరుకున్నారు ఆందోళనకారులు అయితే స్టేషన్ నుంచి బలవంతంగా వారిని బయటికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు మేబీ నైట్ ఒక 7 o'clock నుంచి కూడా మళ్ళీ ఇప్పటివరకు ఏవైతే క్యాన్సిల్ చేశారో రైల్ సర్వీసెస్ ఇవన్నీ కూడా పునరుద్ధరించే అవకాశం అయితే కనిపిస్తోంది ప్రెజెంట్ చూసుకుంటే సికింద్రాబాద్ స్టేషన్లో అయితే భారీగా పోలీసులు మోహరించారు అక్కడ విజువల్స్ అంతా కూడా మనం చూస్తున్నాం ఆందోళనకారులు ఉదయం నుంచి కూడా ఎంత బీభత్సం సృష్టించారో మనం చూసాం అటు రైళ్లను దగ్ధం చేశారు బయట ఉన్న ప్రయాణికులకు సంబంధించిన వెహికల్స్ ధ్వంసం చేశారు అక్కడ స్టేషన్లో ఉన్న ఏవైతే షాప్స్ ఉంటాయో వాటిని ధ్వంసం చేశారు ఇన్ని జరుగుతున్నా కూడా ఆ పోలీసులు స్టేట్కి సంబంధించిన పోలీసులు కాసేపటి వరకు కూడా చూస్తూ ఉండిపోయారు తప్పిస్తే ఏమి చేయలేకపోయారు అనే విమర్శలు వచ్చాయి అయినప్పటికీ కూడా ఇవి కేంద్రానికి సంబంధించిన ఆస్తులను ధ్వంసం చేస్తున్నావు అంటూ అటు ఆందోళనకారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఏదేమైనా ప్రజెంట్ సికింద్రాబాద్లో అయితే ఒక భయానక వాతావరణం తర్వాత ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఆందోళనకారులు బయటకు వెళ్ళని నేపథ్యంలో పోలీసులే రంగప్రవేశం చేశారు ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం సో పోలీసులే నేరుగా ఆందోళనకారులను బలవంతంగా బయటకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు మరోవైపు ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి వాళ్ళ ప్రయాణాలు కూడా ఒక్కసారిగా ఆగిపోయిన పరిస్థితి ఎవ్వరూ ఊహించని ఒక పరిస్థితికి చాలామంది ఇబ్బంది పడ్డ సిచ్యువేషన్ కనిపించింది సో మళ్ళీ ఏవైతే ఈరోజు స్టార్ట్ కావాల్సిన ట్రైన్స్ ఉన్నాయో నిలిచిపోయిన ట్రైన్స్ ఉన్నాయో వీటన్నింటిని కూడా పునరుద్ధరించే ప్రయత్నం చేస్తామని అటు ఏఆర్ఓ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది అటు రైల్వే అధికారుల నుంచి కూడా స్పష్టమైన సమాచారం దీనికి సంబంధించి రాకపోయినప్పటికీ కూడా దక్షిణ మధ్య రైల్వే నుంచి అయితే ఒక కీలక ప్రకటన అయితే రిలీజ్ అయింది రాత్రి 7 గంటల నుంచి రైళ్ల రాకపోకలు పునరుద్ధరించే అవకాశం కనిపిస్తోంది అలాగే లోకల్ గా ఉన్న MMTS ట్రైన్స్ కి సంబంధించి అయితే ఎలాంటి క్లారిటీ ఇప్పటివరకు లేదు ఏవైతే ఈ ఆందోళనకర పరిస్థితులకు కారణమవుతున్నాయో వాటికి సంబంధించి ఒక 3 లైన్స్ కి సంబంధించి మెట్రో ట్రైన్స్ కూడా నిలిపివేశారు
వాటిని కూడా పునరుద్ధరించే అవకాశం అయితే కనిపిస్తోంది. మొత్తానికైతే పోలీసులు రంగప్రవేశం చేశారు, నివరుగప్పిన నిప్పులానే ఉంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పరిస్థితి అన్నది స్పష్టమవుతోంది. మరి ప్రజెంట్ ఎలా ఉంది, ఇంకా ఎవరైనా ఆందోళనకారులు స్టేషన్లో ఉన్నారా, అందరినీ తరలించారా, దీనికి సంబంధించి అప్డేట్ ప్రణీత అందిస్తారు. ప్రణీత, ప్రస్తుతం మనం చూడొచ్చు అందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళినటువంటి దృశ్యాలు మనం ఇక్కడ చూస్తున్నాము. సో ప్రస్తుతం ఇక్కడ మొత్తం అటు లోకల్ పోలీసులతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, అట్లాగే లోకల్ ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ టీమ్స్ అన్నీ కోఆర్డినేషన్తో కూడుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా కాసేపు క్రితమే ఇక్కడ నుండి వాళ్ళని డీసీఎంస్లోకి ఎక్కించారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు మనం చూస్తున్నాము, అటు ఉన్నటువంటి టీమ్స్ అటు టాస్క్ ఫోర్స్ టీమ్స్తో పాటు ఆర్ఏఎఫ్ టీమ్స్ అన్నీ కూడా ఇక్కడికి చేరుకున్నాయి. సో ప్రస్తుతం ఆ టీమ్స్ అన్నింటినీ కూడా పోలీసులు ఇక్కడికి చేరుకొని మొత్తం 6:00 వరకు కూడా పోలీసులు వెయిట్ చేశారు. అయితే ఎగ్జాక్ట్లీ 6:00కి ఇక్కడ నిరసన వ్యక్తం చేసినటువంటి ఆందోళనకారులందరినీ కూడా పోలీసులు ఇక్కడ నుండి అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు. ప్రణీత, ఎక్కడికి ఎక్కడ ఎక్కడ స్టేషన్కి తరలించబోతున్నారు, ఎందుకంటే వందల మంది ఆందోళనకారులు ఉన్నారు, వీరిని ఎక్కడ తరలిస్తున్నారు, దీనికి సంబంధించి సమాచారం ఏమైనా ఉందా? సో కంప్లీట్ ఇప్పటి వరకు అయితే ఎక్కడికి తీసుకెళ్లారు అనేటువంటి దానిపైన ఒక స్టేట్మెంట్ అయితే ఉన్నటువంటి ఖచ్చితంగా ఇక్కడ నుండి రిమాండ్కే వీళ్ళని తరలిస్తున్నామంటే కూడా పోలీసులు చెప్పినటువంటి వర్షన్ ఒకసారి మనం చూడొచ్చు. అయితే కంప్లీట్ రైల్వేకి సంబంధించినటువంటి డీజీ సందీప్ శాండిల్యర్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. అయితే కంప్లీట్ వాళ్ళందరినీ లిఫ్ట్ చేసిన తర్వాత ఇక్కడ మొత్తం ట్రాక్ అంతా కూడా క్లియర్ అయిపోయింది. సౌత్ సెంట్రల్ రైల్వే ఇప్పటికే ప్రకటించేటువంటి దాని ప్రకారం 7:00 నుండి ట్రైన్స్ రన్ అయ్యేందుకు మొత్తం అన్ని ఏర్పాట్లు అయితే కంప్లీట్ అయిపోయాయి. కాబట్టి ఇక్కడ ఒకసారి ఉన్నటువంటి పోలీస్ ఫోర్స్ని మనం ఇక్కడ కంప్లీట్ చూడొచ్చు. ఈ పోలీస్ ఫోర్స్ని అంతా కూడా ఉదయం నుండే దింపినప్పటికీ ఒక పక్క టైం కోసం అయితే పోలీసులు వేచి చూశారు. 6:00 వరకు కూడా వీళ్ళందరికీ సంబంధించి చాలా పేషెన్స్తో పోలీసులు ఇక్కడే ఉన్నారు. కానీ ఎవరిపైన కూడా ఎటువంటి ప్రయోగం చేయలేదు. అటు ఉదయం ఫైరింగ్ అయిపోయిన తర్వాత ఫైరింగ్ చేసింది కూడా ఆర్పిఎఫ్ పోలీసులు చేశారు. ఆ తర్వాత లోకల్ పోలీసులకు సంబంధించి ఉదయమే అందరూ కూడా అటు సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నప్పటికీ ఒక కంప్లీట్ పేషెన్సీ వాతావరణంలో ఇక్కడ ఉన్నారు. కానీ ఒక్కసారిగా 6:00 వరకు కూడా వీళ్ళకి టైం ఇచ్చారు. అటు మొత్తం ఏఆర్ఓ ఆఫీస్కి వద్దకు వెళ్ళి చర్చలు జరపాల్సిందిగా కూడా ఇక్కడటువంటి క్యాండిడేట్స్ని కోరారు. కానీ వాళ్ళు ఎక్కడా కూడా అన్నిటికీ ససేమిరా అన్నారు. ససేమిరా అనడంతోనే కంప్లీట్ మొత్తం పరిస్థితి మళ్ళీ చేయి దాటిపోయేటువంటి అవకాశాలు కనిపించినటువంటి తరుణంలోని ఇక్కడటువంటి పోలీసులందరూ కూడా వీళ్ళని నుండి అరెస్ట్ చేసి ప్రస్తుతం ఎక్కడికి తీసుకెళ్లారు అనేటువంటి దానిపైన కూడా రైల్వే పోలీసులు అయితే ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. రైల్స్ డీజీ సందీప్ షాండిలో కూడా ఇక్కడికి వచ్చారు. ప్రస్తుతం ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఆయన మీడియాతో అయితే మాట్లాడలేదు. సో ఇటువైపు అంటే ఉదయం ఎక్కడైతే ప్రొటెస్టులు జరిగాయో అరెస్ట్ అయినటువంటి వారు కాకుండా ఇంకా రిమైనింగ్ ఎవరైనా ఉండి ఉంటే కనుక సో వాళ్ళని ఇంకా లోపలికి వెళ్ళి పోలీసులు అరెస్టులు చేస్తున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాము. సో ఇటువైపుకి అంటే ఎక్కడైనా ఈ ఆస్తులను మళ్ళీ ధ్వంసం చేస్తారేమో అనేటువంటి ఉద్దేశంతో అటువైపు పోలీసులు పూర్తిగా ఈ ట్రైన్స్ ఉన్నటువంటి వైపు కంప్లీట్ మోహరించి ఉన్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. వాళ్ళని ఎవరిని కూడా అటువైపుకి వెళ్లకుండా కంప్లీట్ ఈ ప్రాంతంలోనే అంటే ఉదయం నుండి కూడా ఒక 4-way వ్యూహాన్ని అయితే పోలీసులు అమలు చేశారు. అటు నిరసనకారులే ట్రాక్ పైన ఆందోళన వ్యక్తం చేసినటువంటి తరుణంలోనే మొత్తం ఒక 4 sides వాళ్ళందరినీ కూడా దిగ్బంధం ఈ అట్లాగే బ్యాక్ సైడ్ మనకు కనిపిస్తున్నటువంటి రోడ్డు ఏదైతే ఉందో అటువైపు వాళ్ళని వీళ్ళని పోకుండా కంప్లీట్ ఈ ట్రాక్ పైనే వాళ్ళను ఉంచి ఒక దిగ్బంధానికి గురి చేశారు. ఎగ్జాక్ట్లీ 6:00 వరకు కూడా వాళ్ళకి టైం ఇచ్చారు. సో కంప్లీట్ 4 ways లో మనం పోలీసులను చూడొచ్చు. అటు రైట్ సైడ్ పోలీసులు ఉన్నారు, ఇటు లెఫ్ట్ సైడ్ పోలీసులు ఉన్నారు, అటు ఇటువైపు ఈస్ట్ సైడ్ ఉన్నారు, నార్త్ సైడ్ ఉన్నారు. సో కంప్లీట్ ఆధీనంలోకి తీసుకున్న తర్వాతనే
ఈ తరహా ప్లాన్ ని పోలీసులు ఎగ్జిక్యూట్ చేశారు. సో వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుండి ఎక్కడికి తీసుకెళ్లారు అనేటువంటి దానిపైన ఒక క్లారిటీ అయితే ఇప్పటివరకు లేదు, కానీ మొత్తం ఈ ట్రాక్ నంతా అయితే క్లియర్ చేసేశారు. రైట్, థ్యాంక్ యూ ప్రణీత, మళ్ళీ అప్డేట్ కోసం కాంటాక్ట్ అవుతాం. మొత్తానికైతే ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్న ఆందోళనకారులందరినీ కూడా పోలీసులు అక్కడ నుంచి అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నారు. అయితే ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనే దానికి సంబంధించి అయితే ఇన్ఫర్మేషన్ లేదు. ఏదేమైనా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించినట్లుగా 7 గంటల నుంచి రైళ్లను పునరుద్ధరించే అవకాశం అయితే కనిపిస్తోంది. షార్ట్ బ్రేక్ తర్వాత మిగతా డీటెయిల్స్ చూద్దాం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.